కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ ను రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు ఈ నెల 21 నుండి నర్సాపూర్ మండలం తుజాల్పూర్ నుండి ప్రారంభించడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయుల గోల్డ్ నాయకులు రవీందర్ రెడ్డి తెలిపారు. గురువారం నర్సాపూర్ ఎంపీపీ ఛాంబర్ లో వారు మీడియాతో మాట్లాడారు. రచ్చబండ కార్యక్రమం ద్వారా వరంగల్ డిక్లరేషన్ ప్రజల్లో తీసుకోవడానికి అన్ని వివిధ అనుబంధ సంఘాలు గ్రామ కమిటీ అధ్యక్షులు బూటి కమిటీ అధ్యక్షులు కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. 302 బూతులలో నర్సాపూర్ తాలూకులో 302 బూతుల కూడా గ్రామస్థాయి వరకు క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. మేము తాలూకా నాయకులు కానీ తర్వాత గ్రామ నాయకులు కానీ మండల అధ్యక్షులు కానీ అందరూ కూడా మేము ముఖ్యంగా ఏంటంటే అందరికీ ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం తుజాల్పూర్ నుంచి ఇంటికి వెళ్ళుకుంటాం కనుక ఆ రోజు తుజాల్పూర్లో ఇనాగ్రల్ అక్కడ చేసుకొని ప్రతి కార్యక్రమం కూడా అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయితే కనుక మేము తుజాల్పూర్లో స్టార్ట్ చేసి ప్రతి గ్రామాల వారిగా తర్వాత వెళ్ళడం జరుగుతుంది. అందుకోసం స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా డిక్లేర్ చేసిన ఈ డిక్లరేషన్ను మన తెలంగాణ రాష్ట్రం యావత్తు తెలంగాణ రాష్ట్రం అందరికీ కళ్ళు తెరిచే విధంగా ఎందుకంటే డిక్లరేషన్ దాన్ని తీసుకొని మా పిసిసి అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మరి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆ డిక్లరేషన్ను ప్రతి గ్రామాన గ్రామం ప్రతి గ్రామంలో రచ్చబండ పెట్టి రచ్చబండ ద్వారా రైతులకు మరి పేద ప్రజలకు ఈ డిక్లరేషన్ను వివరంగా వివరించడానికి మేము 21 నుంచి ప్రతి గ్రామాన మేము డిక్లరేషన్ దాన్ని తీసుకొని రచ్చబండ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నాం.